ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు. యోవేలు గ్రంథము 2:26. సహోదరి సహోదరులారా, భక్తిహీనుల బాహువులు విరోబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని. ప్రియులారా, యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మన హృదయమందు విశ్వసించిన ఎడలా మనము రక్షింపబడదుము. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడలా మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. నిత్యజీవము అనుగ్రహింతుననదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండు. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూ సిగ్గుపడనియ్యవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మా జీవితములో గొప్ప కార్యములు జరిగించి నీకు మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.